మెదక్ జిల్లాలో ఏడుపాయల జాతర ఘనంగా ప్రారంభమైంది. మహాశివరాత్రి సందర్భంగా మొదలైన జాతర 3 రోజుల పాటు జరగనుంది. జాతరకు దాదాపుగా 6 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక దీంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు ప్రసన్న అందిస్తారు. మెదక్ జిల్లాలో ఏడుపాయల జాతరకి భక్తుల తాకిడి పెరుగుతుంది. రోజురోజుకు అంటే ఈరోజు శివరాత్రి, ఈ శివరాత్రి పర్వదినాన్ని సందర్శించుకొని ఈ రోజు నుండి జాతరను నిర్వహిస్తారు. ఈ జాతర ఇక్కడ 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ శివరాత్రి నాడు ఇక్కడ అర్చనలు, మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఎడ్ల పండ్లు, బండ్లకు సంబంధించిన ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఎల్లుండి చూసుకుంటే రథోత్సవం నిర్వహిస్తారు. దాదాపుగా ఈ ఏడుపాయల జాతరకి 6 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ముమ్మరంగా చేశారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 200 బస్సులని మొత్తం ఇక్కడికి నడిపే ఏర్పాట్లను చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా భారీగా బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు కలగద్దని చెప్పి ఇక్కడ అన్ని ఏర్పాట్లను చేశారు. మనం ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఈ ఏడుపాయల జాతర దగ్గర శివలింగాన్ని ఏర్పాటు చేసిన దృశ్యాలను చూడవచ్చు. ఇది కొత్తగా అంటే ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను ఇటు మంత్రి హరీష్ రావు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేంద్రరెడ్డి దంపతులు వీళ్ళు ఇక్కడ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈ 3 రోజులు జరిగే జాతరకి ఇటు ప్రభుత్వం కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ నిర్వహణకు సంబంధించి 1,50,00,000 రూపాయలని మంజూరు చేసింది. ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేశారు. ఆలయానికి కావలసిన విద్యుత్ దీపాలు కావచ్చు, అదేవిధంగా పూలతోని డెకరేషన్ కావచ్చు, భక్తులు స్నానాలు చేయడానికి షవర్లను కావచ్చు, అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం మనతోని మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఏంటిది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ దర్శనం? మండలం రైతుల గ్రామం నుంచి వచ్చినాం. ఇక్కడ ఆర్భాటం బాగానే ఉంది, మంచిగా అరేంజ్మెంట్ బాగా చేశారు. దేవస్థానం చాలా మంచిగా భద్రత కానీ చాలా బాగుంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ చాలా, ఇంకా భక్తులు ఇంకా రావడం ఫ్లోటింగ్ స్టార్ట్ అయింది. ఇక రేపు సాయంత్రం కల్లా బాగా జరగవచ్చు అనుకుంటున్నాం. మేము బీర్కూరు మండలం రైతునగర్ గ్రామం నుంచి వచ్చాం సార్. ఇక్కడ ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. తల్లి దర్శనం కూడా బ్రహ్మాండంగా జరిగింది. మాకు ఇప్పుడే పబ్లిక్ ఇప్పుడే స్టార్ట్ అయ్యారు కాబట్టి ఇక దాదాపు సాయంత్రం వరకు అంటే చాలా పబ్లిక్ ఎక్కువ అవుతారు. ఇప్పుడు మాకు దాదాపు 1/2 అవర్లో దర్శనం అయిందండి. ఇక్కడ ఏర్పాట్లు మాత్రం గవర్నమెంట్ వారు కానీ ఎండోమెంట్ వారు కానీ చాలా బాగా చేస్తారు. శుభ్రంగా చాలా నీట్గా ఉంది. ప్రతిదీ కూడా మరుగుదొడ్లు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, స్నానానికి కానీ ఏదైనా కూడా చాలా బాగుందండి. అమ్మ మీరు చెప్పండి, అమ్మ ఎక్కడికి వచ్చారు? మేము గగన్పాడు శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ రోడ్. ఎట్లా ఉన్నది దర్శనం, ఎట్లయింది? మంచిగా అయింది సార్. ఫస్ట్ ఈ రోజే వచ్చినాం మా పిల్లలు ఇడిసబెట్టి, తల్లిదండ్రులు ఇద్దరమే వచ్చినాం. మాకు మనమలని అందరిని తీసుకొని వచ్చిన బాగానే సార్. ఇప్పుడు ఈ అమ్మవారి పేరు మీద మంచిగా మొక్కున్నాం. మంచిగా ఎప్పటికి మా కుటుంబం సంతోషంగా ఉండాలి, మా పిల్లలను ఎప్పటికి చల్లగా చూడగలుగుతాం. బాగున్నాయి సార్, నచ్చినాయి సార్. అమ్మవారి జ్వరం మాకు ఏ రోగాలు రాకుండా మంచిగా కాపాడితే సంతోషమే సార్. ఇప్పుడు మళ్ళీ వచ్చి అమ్మని దర్శనం చేసుకుంటాం సార్. హైదరాబాద్ నుంచి వచ్చినాము. చాలా బాగున్నాయి, వాటర్ ఫెసిలిటీ కానీ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్. మేము కంటిన్యూస్గా నేను వచ్చి కూడా మేము 20 ఇయర్స్ అట్లా అవుతుంది. కంటిన్యూస్ వస్తూనే ఉంటాం, ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఇంకా 5 డేస్ వరకు ఉంటాం మేము ఇక్కడ. ఇక్కడనే ఉంటాం. మొత్తం అంటే ఈ 3 రోజులు జరిగే ఈ జాతరకి దాదాపుగా 6 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ఇటు పోలీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఆలయానికి సంబంధించిన సిబ్బంది కూడా ఏర్పాట్లను ఇప్పటికే ముమ్మరం చేశారు. ఈరోజు అంటే మరీ కొద్దిసేపట్లో అంటే మధ్యాహ్నం నుండి భక్తుల తాకిడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. కొద్దిసేపట్లోనే ఇటు హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేంద్రరెడ్డి కూడా ఇక్కడికి రానున్నారు. వీరు ఆలయానికి సంబంధించిన అంటే అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనన్ను. ఇది ఓవరాల్గా ఏడుపాయల వద్ద ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గోపాల్తో కలిసి ప్రసన్న కుమార్, V6 న్యూస్, మెదక్ నుండి.